దేవరా టైలర్ అనాలసిస్ ప్రొడిక్షన్ ఎప్పుడు నుంచో నా ఎడంకన గట్టిగా అదురుతుందండి ఏదైతే అదేం చెప్పేస్తాను ఇంకా నా వల్ల అయితే అవ్వట్లేదు దేవరా వాటే బ్యూటీ పాదగట్టంట్ హలో గైజ్ వెల్కమ్ టు బాలిపిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చినట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ తేలిపోయి అలానే నైంటీస్ కిడ్స్కే ముప్పై ఏళ్ళు వచ్చేస్తున్నాయి మనం నైంటీస్లోనే ఉన్న సబ్స్క్రైబింగ్ అది టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ అలా వెళ్ళిపోవాలనుకున్నా టూ అండ్రెడ్ అయితే చాలా అనిపిస్తుంది ఇప్పుడు చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే తిట్టేది ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసి తిట్టి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి అర్థం కదా సరే ఓకే వీళ్ళు కంటిన్యూ పాయింట్ ఏంటంటే దేవర దానికన్నా ముందు ఒకటి చెప్పాలి ఫ్యాన్స్ ఉంటారు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు ఇవన్నీ మనం పట్టించుకోము మన న్యూట్రల్ అలానే నా ఫ్రెండ్ సుబ్బు అని చెప్పి హార్డ్ కోర్ ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట ఆయన ఫస్ట్ డే కోసం ఇలా టీషర్ట్స్ ఫ్యాన్స్ వేసుకుంటారు కదా అలా కొన్ని టీషర్ట్ డిజైన్స్ చేశాడు ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు అతనికి ఏమీ డబ్బులు రావట్లేదు జస్ట్ అతని ఇంట్రెస్ట్ కొద్దీ ఆర్ట్ మీద ప్యాషన్తో జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్యాషన్తో కొన్ని డిజైన్స్ చేశాడు కింద ప్రింట్ కామెంట్లో డిజైన్స్ ఉంటాయి ఫ్యాన్స్ మీరు ఏమైనా ప్రింట్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డిజైన్స్ నచ్చినా వెళ్ళి ఫాలో కూడా కొట్టేయని మన ట్విట్టర్ అకౌంట్ కూడా కింద ఇస్తాను సో చెప్తే కదా మనకు అన్ని అందరూ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఉంటారు సో ఐ అండర్స్టాండ్ దేర్ పర్స్పెక్టివ్ కానీ సారీ సుబ్బు నిజం కొంచెం చేదుగా ఉన్న నాకైతే ఈ సినిమా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చేదా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ రేట్లు బుక్ చేసా ఫస్ట్ అయినా బుక్ చేసా యూఎస్లో రిలీజ్ అయిన వెంటనే టై టక్క టక్ అది అది ఆ హీరో మీద ఉన్న నమ్మకం థర్టీ డాలర్స్ అసక్ ఇప్పుడు ఆ ట్రైలర్ చూసా కనిపించింది అదేదో ముందే రిలీజ్ చేస్తుంటే ఉంటే ఆయన టికెట్లు బుక్ అయ్యి కాదేమో అని ఇట్స్ ఎ వెరీ గుడ్ బిజినెస్ స్ట్రాటజీ అసలు ఏ మెటీరియల్ చూపించకుండా ఆ రేంజ్లో బుకింగ్స్ వచ్చినాయి మెటీరియల్ చూసాక చాలామంది డిసప్పాయింట్ అవుతారు ఆబ్యస్లీ నాకైతే ఫస్ట్ నుంచే మెల్లమెల్లగా కొడతా ఉందండి క్వైట్ ఆనెస్ట్లీ టీజర్ మన గ్లిమ్స్ అనాలిసిస్ కూడా చేసావు వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా చూడండి అక్కడ కూడా అంత పాజిటివ్గా మాట్లాడాల ఆ విజువల్స్ కానీ ఆ మూను వెనకాల బ్లడ్ అదంతా చూసి వావ్ అనుకుంటారు కానీ అక్కడ లైటింగ్ చాలా బాగాలేదండి దట్ విజువల్ ఓవరాల్ అసలు ఫీలింగ్గా లేదు న్యాచురల్గా లేదు ఎందుకు ఇవన్నీ టాలీవుడ్ ఇంకా డెవలపింగ్ అవుతుంది నువ్వు హాలీవుడ్తో కంపేర్ చేస్తావు హాలీవుడ్ నా కూడా అది ఇది అంటారు ఎన్ని పక్కన పెట్టండి హాలీవుడ్ దాకా ఎందుకండి బాహుబలి లేదా ఆర్ఆర్ఆర్ లేదా హనుమాన్ కూడా బాగానే ఉంటారు కదండి సరే హనుమాన్ కూడా కొంచెం బడ్జెట్ వైస్ చూసుకుంటే ఆలోచించి చూడండి ఐదు వందల కోట్లు అంటారు మరి దేవరా ఎంతవరకు నాకు తెలియదు ఐదు వందల కోట్లు పెడతారండి ఓ బాహుబలి ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా ఇక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా అది ఐ పేడ్ లెస్ మనీ ఆర్ఆర్ఆర్ టికెట్ ఇంకా తక్కువ డబ్బులు కొన్నా ఇప్పుడు పెట్టిన రూపాయికి వర్త్ ఉండాలంటారు కదా ఇది ఏంటిది మోసం కాదా ఇది చెప్పండి థర్టీ డాలర్స్ అండి ఐ మ్యాక్స్ అయితే అదే థర్టీ ఫైవ్ దాకా వెళ్తుంది మీరు ఆ విజువల్ మీద కానీ ఆ ధ్యాస కానీ పెట్టాలి కదా ఆ ట్రైలర్లోనే ఒకటి ఉందండి నేను చెప్తున్నా ఎవరైనా ఒకటే అండి నాకు అది మంచు విష్ణు గారైనా ఎవరైనా అక్కడ వేసుకున్నారు కదా అందరూ ఇక్కడ ఎందుకు వేసుకోవట్లా అరే అసలు ఆ చేప వెళ్తుంటే తాడు చేతిలో లేదండి బాబు చేతిలో తాడే లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ఫైవ్ హండ్రోర్స్ థర్టీ అవర్స్ టికెట్ మీరు ఇట్లా ఎఫర్ట్ పెడితే ఎట్లండి ఇదే కాదు మల్టిపుల్ చోట్ల ఎలా అంటే బోట్ ఉంటుంది బోటు మీద దిగుతారు ఏదో ఇట్లా రోబోట్ మాదిరి దిగుతారు ఒకటి రెండు కాదండి అది అంతే డొల్లా ఇంకో సీన్ ఉంటుంది బోట్ ఉంటుంది బోట్ మీద కూర్చుంటే ఏదో క్లౌడ్స్ ఏదో ఎఫెక్ట్ ఏదో ట్రై చేశారు ఆ బోటు కానీ ఆ వాటర్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ వాల్టర్ వేరియా బెటర్ అండి వాల్టర్ ఏరియాలో వాటర్ సీన్స్ బెటర్ అనిపించాయి నాకు ఒక ఆనెస్ట్లీ ఎందుకు గ్రాండ్ స్కేల్లో తీయాలి అన్నప్పుడు గ్రాండ్ బడ్జెట్ పెట్టినప్పుడు గ్రాండ్గా ప్రైస్ పెట్టినప్పుడు ఒక పెద్ద టీర్ వన్ స్టార్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది పాదగట్టం పూర్ బాయ్స్ని మళ్ళీ రప్పిస్తున్నారు మీరు పాదగట్టానికి అస్సాం కాదండి ఈసారి అందరం బస్సు ఎక్కి బస్సు కూడా కాదు బోట్ ఎక్కి పాదగట్టానికి వెళ్ళిపోదాం మనం వరల్డ్ బిల్డింగ్లో కొరటల గారు వీక్ అండి అది ఎక్స్పోజ్ అయిపోయింది కదా ఆచార్యతో ఇక్కడ కూడా అదే ఎక్స్పోజ్ అవుతుంది వెనకాల టెంపుల్ లాగేదో బిల్డింగ్స్ ఏదో చూపిస్తున్నారు ఆ ఊరు చూపిస్తున్నారు ఆ లైట్ ఏదో తేడా అయితే కొడుతున్నాం అది లైటింగ్ అది కెమెరా వాడ వాడకమా లేకపోతే కలర్ కరెక్షనా కలర్ గ్రేడింగ్ మనకి ఆ టెర్మినాలజీ కరెక్ట్గా తెలియదు ఏదో అయితే తేడా కొడుతుందండి మీరు సాంగ్ తీసుకొని చుట్టమల్లి సాంగ్ ఎలా ఉంది ఆ చుట్టమల్లె సాంగ్లో ఉందా అది నాకైతే రెగ్జోన్ యాడ్ లాగా అనిపించిందండి సాంగ్ బాగుంది క్యాచ్ ఉంది ఓకే ఆ విజువల్ ఎందుకో నాకైతే అదొక యాడ్ లాగా అనిపించింది కానీ ఒక మూవీ సాంగ్ లా కనిప ఐ డోంట్ నో అది చెప్తున్నా కదా లొకేషన్ ఆ లైటింగ్ అన్నది తెలియదు కానీ ఏదో అయితే ఆఫ్ అండి ఎవరికైనా తెలిస్తే కింద అండి ఐ డింట్ ఫీల్ ఒక రెగ్యులర్ సాంగ్ లాగా లైటింగ్ లైటింగా సెట్ ఏమో తెలియదు ఇంకో సెట్ సాంగ్ ఉంది రీసెంట్గా వచ్చింది అలమతి అవిభో అది ఆ సాంగ్ ఆ సెట్ పీస్ మీరు పాస్ చేసి చూడండి ఆ గడ్డి కానీ ఆ పెయింట్ కానీ అరే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ థర్టీ డాక్ టికెట్ వాట్ ఈస్ దిస్ మ్యాన్ మెగా మీటర్ సాంగ్లో ఇంకా బాగుంటాయి రామ్ చరణ్ గారి ఆ సెట్ సాంగ్స్లో లేని స్పెసిఫిక్స్ కంపారిజన్స్ మళ్ళీ హట్ అవుతాయి ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ అని కానీ లేదండి నాట్ ఎట్ ఆల్ అసలు ట్యాక్స్లు కడతాం నాలుగు కోట్లు కడతాం ప్రివిలేజ్ అది ఇది అంటారు డైరెక్టర్ గారు సారీ కొంచెం పర్సనల్గా వెళ్ళాను బట్ పెట్టిన రూపాయి తెలియాలండి మాకు ఆ ఎఫర్ట్ కనపడితే అప్రిషియేట్ చేస్తారు కల్కి సినిమాకి అప్రిషియేట్ చేస్తారు కదా జనాలు అలానే అండ్ ఇది ఎందుకు రాను రెండు నిమిషాలు ట్రైలర్ చూసి వాగుతున్నావు నీకు ఏం తెలుసారో అంటారు కదా ట్రస్ట్ మీ దిస్ ఇస్ ఆల్ మార్కెటింగ్ ఇదంతా దందా బిజినెస్ మీరు సినిమాకి రావాలంటే ట్రైలర్లో ద బెస్ట్ ఐటమ్సే పెడతారు ద బెస్ట్ షార్ట్సే పెడతారు ఎందుకంటే అది చూసన్నా వస్తారని ఎవడు చెత్త షార్ట్లన్నీ పెట్టడు ఎందుకంటే ఇది మార్కెటింగ్ అండి అది చూసే కదా మన సినిమాకి వెళ్ళేది ఇప్పుడు అందులోనే ఇలా ఉందంటే ఇంకా సినిమాలు ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి నేను చెప్తున్నాను కదా రాగిడి కూడా ఇందాక మొన్న లైవ్ ఏదో చూశాను అందులో కూడా ఒక మంచి మంచి ప్రొడిక్షన్ చెప్పాడు హీరో భయం నటిస్తూ నటిస్తూ అతనే అంత బ్యాక్గ్రౌండ్ చేస్తే అది రివీల్ అయిద్ది అదన్నా అయిద్ది లేదా మనోడు భయం భయం అంటే మీ నాన్న ఎవరో తెలుసా అంటే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది ఫస్ట్ హాఫ్కి బ్యాంగ్ మంచి ఫైట్ సినిమా చంపడమో కట్టప్ప ఏదో పడుతుంది సినిమా ఎండికి గ్యారంటీగా పెద్ద ఎన్టీఆర్ వచ్చేస్తారు అది పార్ట్ టూ కంటిన్యూ అంటారు దీనికి ఒక ట్వంటీ పర్సెంట్ డివేట్ అయినా నాకు సినిమా నచ్చువు ఎందుకంటే ఇదంతా రొటీన్ రొట్టె టెంప్లెట్ అండి మీరు మీరు డైరెక్టర్ మీద చాలా ఆశలు పెట్టేసుకున్నారు కొరటాల శివ వీళ్ళు కుక్కు కుక్కు అంటే ఈ అమ్మ ఎంతమంది కుక్కులు ఉంటారండి నాగార్ అన్నారు ఒకే పద్ధతి రాజమౌళి గారు పద్ధతి ఇవన్నీ ఉంటాయి కొరటాల శివ కూడా కుకింగ్ అంటే కష్టం అండి మరి మరి అత్యాస అంటారు దాన్ని నాకైతే నమ్మకం లేదు అప్పట్లో నడిచినాయి టైం మారింది జనాలు మారారు సోషల్ మీడియా వచ్చింది ఎక్కడ ఏ కాపీ కొట్టినా దొరికిపోతారు ఆల్రెడీ ప్యారల్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ పాదగట్టానికి ఎందుకు చెప్తున్నానంటే చూడండి జూలై సినిమా హిట్ అయింది జూలై సినిమాలో ఇప్పుడు ఆ బ్యాంక్ హైస్ట్ ఎందుకు చెప్తున్నా రిలేషన్ లేకుండా మాట్లాడట్లేదు ఆ హైస్ట్ సీన్ ఉంటుంది జూలై సినిమాలో అది ఇప్పుడు తీయండి వర్కౌట్ అవుతుందా మామూలు మీమ్స్ కాదు ఇంకా మామూలు ట్రోలింగ్ ఉండదు అది అప్పుడు నడిచింది అలా అని అని నేను ఈ సేవియరు సేవియర్ మీద సేవియరు స్టేట్ సేవియరు పాదగట్టం సేవియరు ఇప్పుడు ఏం దేవరా ఊరికి మళ్ళీ సేవియరు అదేదో ఫియరు అక్కడేమో పయస్సు ఓకే దేవుడు ఆచార్య అన్నారు ఇక్కడేమో ఫియరు దేవరా అసలు కాన్సెప్ట్ నాకైతే సింక్ అవ్వట్లేదండి ఆన్స్ ఏంటి ధైర్యం పుట్టిస్తా భయం పుట్టిస్తా నేను ఉంటే ఇది నేను నేను ఊరికే పెద్ద ఇంకెన్ని రోజులండి ఈ పెద్ద రాయుడు చిట్టి రాయుడు చిన్న నాయుడు ఎందుకు ఇంకా ఆపేయండి మొన్న చాలా మంది ఫ్రస్టర్డ్ అవుతున్నారు ఈ విజయ్ కింద విజయ్ సినిమా నచ్చింది తమిళ్ సినిమా నచ్చింది సాంబార్ గారు చెప్తారు కదండి నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అప్పుడు స్పాయిలర్ అని చెప్పలేదు కానీ ఒక మెయిన్ మెయిన్ హీరో లైక్ ఒక టాప్ లెవెల్లో ఉన్న హీరో మహేష్ బాబు గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మీరు ఆలోచించండి డబుల్ యాక్షన్ చేసి సెకండ్ క్యారెక్టర్ కింద సైకో సైకో కిల్లర్ సరే స్పాయిలర్ చెప్పేసి ఆల్రెడీ నన్ను కాబట్టి అరే హీరోయిన్ పీక కోసి చంపేస్తాడండి అంత సైకో అలా చేసాడు విజయ్ అంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం అది నా బాధ అక్కడ మీరు ఏదో అనుకొని ప్రభాస్ గారితో కంపేర్ చేసి ఈయన చేస్తున్నారు ఆయన చేస్తున్నారు కొత్త సినిమా అలా కాదండి ప్రాపర్ సైకో మళ్ళీ ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టేసి ఆ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళు వీడు మంచోడు లేదు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది వాడు సైకిల్ అయిన చూపిస్తారు ఆడు లానే ట్రీట్ చేస్తారు ఐ లైక్ ఇట్ మన దగ్గర లేదు సేవియర్ దట్స్ ఆల్ మళ్ళీ ఎవరో కమెంట్ చూశానండి అప్పుడప్పుడు కమెంట్స్ చూస్తూనే ఉంటాను అరే జఫ్ఫాగా హీరో హీరో ఎందుకు రా అంటే వాడు సేవియర్ కాబట్టి వాడు హీరో అంట మీరు ఇలా సపోర్ట్ చేసినంతకాలంలో మన భర్త నిర్ణయంలో శ్రీమంతుళ్ళు సర్కార్ పార్టీలు ఒకసారి బ్యాంకు ఒకసారి స్టేట్ ఒకసారి ఊరు ఒకసారి ఫిక్షనల్ ఊరు మమ్మీ డాడీ అవుతుంది అరే విఎఫ్ఎక్స్ అయిపోయింది సరే విఎఫ్ఎక్స్లో కూడా ఒకటైతే ఉందండి గోడ్స్ మళ్ళీ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు కానీ మీరు ఇన్వెస్ట్ అవుతే ఎమోషన్ వర్కౌట్ అయితే కొన్ని ఫర్గ్యూ చేస్తాం మరి నేను చేస్తాను సో దాని మీద అంత ఫోకస్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ జాన్మీ కపూర్ అండి ఎందుకు తీసుకొస్తారో తెలియదు బాలీవుడ్ హీరోన్స్ తీసుకొస్తారు మొహాలు బాగుంటే కానీ యాక్టింగ్ చాలా కష్టమే నేను ఫ్రాంక్గా చెప్తున్నా మన జా అరణ్య పాండే కానీ తీసుకొచ్చారు బ్యూటిఫుల్ ఫేస్ వాట్ హ్యాపెండ్ లైగర్ హ్యాపెండ్ సో లైగర్ తన వల్లే అవ్వలేదు లేండి అదొ సినిమాలో పెద్ద డిజాస్టర్ బట్ షీ డింట్ యాడ్ ఎనీ వాల్యూ అని నా ఫీలింగ్ ఇంకా తక్కువ దిగిపోయింది సినిమా తన తన యాక్టింగ్ కానీ తన ఇది కానీ ఇక్కడ కూడా అంతే అండి జాన్వి కపూర్ కానీ తీసుకొచ్చి ఒక రూరల్ సెట్టింగ్లో తెలుగులో చూద్దాం నాకైతే నమ్మకం లేదు ఇదైతే ప్యూర్ గట్ ఫీలింగ్ అండి నథింగ్ అగేన్స్టర్ నాకు ఎవిడెన్స్ కూడా లేదు తను బ్యాడ్ యాక్టర్స్ అది ఇది అని కానీ నాకు పర్సనల్లీ అంత అనిపించరు అండ్ నా గట్ ఫీలింగ్ వర్కౌట్ అవ్వదని వీ విల్ సి నాకు పాదగట్టం వైప్సే కనిపిస్తుంది ఒక పూజా హెగ్డే లంగా ఓని ఊరు ఆ లైటింగ్ కూడా హీరోకి హీరోయిన్కి ఒక ఒక విధంగా ఉంటుంది నీట్గా స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది చుట్టుపక్కల జనాలందరూ ఏదో మట్లో దొల్లేసినట్టు ఉంటుంది ఏమో అండి సమూహం కష్టమే ఆలోచిస్తున్న కొద్ది ప్రతి సీన్ అండి మళ్ళీ మధ్యలో నైట్ ఫైట్ ఉంటుంది సేమ్ ఆ టీజర్లో ఉన్న గ్లిమ్స్ ఉన్న ఫైట్ అది కన్విన్సింగ్గా లేదు ఆ బాంబు బేలిద్ది బాంబు బెల్తే ఇట్ట వెనక్కి తిరుగుతాడంట పండగలా దిగి వచ్చాడు ఏదో ప్లాన్ చేశారు కాకపోతే నాకు అది వర్కౌట్ అవ్వలేదు వెనకాల బాంబ్లాస్ట్ కానీ అది ఆ ఎఫెక్ట్ కానీ అది ఇంకా మీరు ఇంకా జూమ్ అవుట్ చేసి అది సరిగా లేదు ఇట్ ఇస్ నాట్ దాని ఏమంటారు ఇట్స్ నాట్ యాడింగ్ టు హిస్ ఇది ఇట్స్ గోయింగ్ ది అదర్ వే నా దృష్టిలో అయితే ఆ షార్ట్ కానీ ఏ ఏ ప్రతి వద్దులేండి సారీ అండి ఐ రియలీ వాంటెడ్ టు లైక్ దిస్ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ చంపేస్తారు చింపేస్తారు సోలో రిలీజ్ వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది ఏది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా డబల్ యాక్షన్ అన్నారు నాకైతే కష్టమే అండి ఓన్లీ సేవింగ్ రేస్ ఏంట్రా అంటే మ్యూజిక్ అండి నా దృష్టిలో మ్యూజిక్ కానీ ఆ బీజిఎమ్ ఆ ఓస్ట్ ఏదైతే వచ్చిందో ఫస్ట్లో మనకి టీజర్ పడ్డ ఒక బీట్ వస్తుంది ఆ బీట్ కానీ ఫియర్ సాంగ్ కానీ మనసు మోటార్ సైకిల్ మీద ఫ్రీవేలో వెళ్తున్నప్పుడు ఆ మ్యూజిక్ తింటే వదిలేండి ఐ డోంట్ వాంట్ ఇంక్రిమినేట్ మై సెల్ఫ్ తెలిసే కదా ఇంకా యాక్సిలరేటర్ వదిలేదు లేదు అన్నట్టు ఉంటుంది ఈ సాంగ్ చుట్టమల్లే సాంగ్ కూడా ఈ స్కాచ్ కాదనట్లేదు ఈ కొత్త సాంగ్ నాకు అంత ఎక్కలేదు బట్ చెప్తాను మళ్ళీ సాంగులు సాంగులు అంటే రెండు కట్టుపన్న సాంగులు ఉన్నాయండి సినిమాలో ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటిది ఈ రామ్ గారు కూడా చేస్తున్నారు గేమ్స్ ఓకే కట్టుపన్న సాంగులు ఏంటండి ఇప్పటికీ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఇంత చూసాక కూడా హోప్ఫుల్లీ మారాలి మారుతుందని ఆశిస్తున్నాను క్లైమాక్స్ మీద సినిమా అయిపోయి వేసుకోండి మీరు సాంగ్లు కానీ స్టోరీ ఫ్లో వెళ్తున్నప్పుడు చుట్టమల్లే ఏంటి ఇది భయం అంటారు చుట్టమల్లె అంటారు వాట్ ఇస్ నేను చెప్పను ఏమొద్దు ఫస్ట్ ఆఫ్ మొత్తం ఇదే ఉంటుందండి ఊరు చూపిస్తాం హీరోయిన్ చూపిస్తాం లవ్ ట్రాక్ చూపిస్తాం రెండు సాంగ్లు వేసుకుంటా లాగుతావు లాగుతావు పార్ట్ సినిమా అస్ట్ అఫ్ అంతా సెకండ్ హాఫ్లో జరిగింది మళ్ళీ అది సగం చూపించి మళ్ళీ పార్ట్ టూ అంటాం మళ్ళీ మూడు వందల కోట్ నాలుగు వందల కోట్లు అంటాం ముప్పై డాలర్ నలభై డాలర్ టికెట్లు అంటాం ఈ ఇది మోసం కాకపోతే ఇంకేదండి కొంచెం ఆలోచించండి కొంచెం హార్ష్గా అనిపించిన మై ఆనెస్ట్ ఒపీనియన్ అండి ఒక పెద్ద హీరో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా చాలా హైప్తో ఉన్న సినిమా ఫ్యాన్స్ కూడా ఒప్పుకోలేకపోతున్నారు కానీ మీరు చూ చూద్దాం సినిమా సినిమా బాగుంటే నాకు నాకు పోయేదేం లేదు వచ్చేదేం లేదు బట్ సిక్స్త్ సెంత్ అయితే కొడుతుంది వీ సీ వీ విల్ టాక్ ఏదేమైనా దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్ ఎక్స్పెక్టేషన్ చాలా లో పెట్టుకున్నాను అట్లీస్ట్ అప్పుడైనా సినిమా నచ్చుద్ది ఆశతో విల్ సీ అండి సీ రాజమౌళి గారి కర్స్ కూడా ఒకటి ఉంటుంది కదా అది ఇప్పటిదాకైతే బ్రేక్ అవ్వలేదు ఇప్పుడున్న ఎవిడెన్స్ చూస్తున్నా కూడా అది బ్రేక్ అయ్యిద్ది అన్నట్టు అనిపించట్లేదు ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఏదో నేను ఒకళ్ళ ఫ్యాన్ ఇంకొకళ్ళు అంటున్నాను కాదు ఇప్పుడు ఆ సినిమా గురించి అంత టైం వచ్చినప్పుడు ఆ సినిమా గురించి కూడా మాట్లాడదాం సుశీల్ పాల్చిపోయింది మీటింగ్స్ మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ